ఈనాడు నీ భార్య భానుమతి దేవి దయాభిక్షతో సంపాదించుకున్న నీ తుచ్చ ప్రాణాన్ని ఒడ్డి చూద మాడతావా, చచ్చి మట్టిపాలవుతావా? ఏమయ్యా, అతడు క్యారెక్టర్ బాగా చేస్తాడంటావా? ఎరగదీస్తాడు. ఎరగదీస్తాడో ఏమిటో, లేకపోతే జనం నన్ను ఎరగదీస్తారు. మరేం చేయమంటారు? చివరి నిమిషంలో ఆ ధర్మరాజు వేషం కట్టేవాడు తాగి పడిపోయాడు. రామ ఆడాలి కదా. ఏమయ్యా పాపారావు రెడీయా? ఎవరు రెడీ? వచ్చి దాసి పాచికలు తెమ్ము. పాచికల బీసీ నాటి ఆట, పేకలు పట్టమనండి. ఎంత చక్కగా ఏసీడీసీ ఆడుకోవచ్చు. ఏసీడీసీనా? లేకపోతే లోపల బయట. అవి మా తండ్రి గారి అస్థికలతో చేసిన పాచికలు. ఇవి మా తండ్రి గారు ఆస్తి తగలేస్తే తయారైన పేకలు. ఏదో ఉన్నాయా? బై ఈ ధర్మజూదమునందు నా రాజ్యమును 99 మంది సోదరులను ఓడిపోతేనే ఇక పణముగా పెట్టుటకు నా దగ్గర ఈ గుడ్డి తండ్రి తప్ప గుడ్డి గవ్వైనను లేదే. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్, గ్యాంబ్లింగ్. గుడ్డి గవ్వలు గుడ్డి అవ్వలు మాకేలనయ్యా. ఉందిగా నీ ప్రియ భార్యమణి. ఆడు దుర్యోధన ఆడు, బంగారం లాంటి అవకాశం ఇదే లాటరీ ఛాన్స్. నీ బిడ్డేం పోయింది శకుని మామ, పోయేది నా పరువు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాంబ్లింగ్, గ్యాంబ్లింగ్. ఓహో, ఈ ధర్మచూడంబున ఎక్కడో పొక్కై ఉన్నది. భీమసేన విన్నా, దుర్యోధనుడు ఓడిపోయాడు, వెళ్ళి బరబరా ఈడ్చుకురా. గుడ్డి వేధవ, గుడ్డి నీకా నాకా? సారీ వేదనన్నా. దేవా దీన బాంధవా, అసహాయురాలను కావరా. దేవా దీన బాంధవా, అసహాయురాలను కావరా. దేవా సోదరి ద్రౌపది భయపడు, నేను వచ్చా. నీ కోసం చందన ప్రదర్శించి పట్టు చీరలు కట్టలు కట్టలుగా తీసుకొచ్చా. కృష్ణ, ఇక్కడ జరుగుతున్నది ద్రౌపది వస్త్రాపహరణం కాదు, గోబ్యాక్ గోబ్యాక్. ఏమంటివి ఏమంటివి? ఒక్కసారి ఎంటర్ అయ్యాక వెనక్కి వెళ్ళిపోవటానికి నేను నికృష్టుణ్ణి కాను, శాట శ్రీకృష్ణుణ్ణి. ఇదిగో బ్రదర్, నీ కథ ఒకసారి ఇటు. ఏం చూశావురా? పాపే పాపిగా, లేవరా, నీకోసం పాలాడొచ్చాడు. పోలే, రాత్రంతా కష్టపడొస్తే పాలాడొచ్చాడు, పోలాడొచ్చాడు. నువ్వే మంచిగా. మహా కష్టపడిపోయి వచ్చాడండి. రాత్రంతా కబ్బులమ్మట రోడ్లమ్మట బలాదూరు తిరిగి నీ పేక ముక్కలు నిప్పుల్లో కలసా. లేరా ఏంటి? మూడు నెలల నుంచి పాలవుతున్నాను. పచ్చగడ్డి కొంటానికైనా 10 రూపాయలు ఇప్పుతే ఎలాగా? నీ కౌంట్ ఎంత? 300. ముష్టి 300 ఇందా. రెండు ఆటలాడుతాడా? కొయ్ 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 కేకాట పాపారావు. మూడు నెలల బాకీ చెల్లు, ఇంకో రెండేద్దా? నా దగ్గర సొమ్ములు లేవుగా. నేను పశువులతోనే కాదు, పశువుల మీద కూడా ఆడతాను. గేదుందిగా. ఫుల్ కౌంట్ కింద ఇది, దీని పాడి, దీని పేడ అన్ని మా ఇంట్లోనే. బాబు, గేదె లేకుండా ఇంటికెళ్తే మా ఆవిడ నాకు గడ్డి పెట్టి ఊడ్చిపోతాదేమోనండి. రేయ్, నేను పేకని నమ్ముకున్నానరా, పేకే నాకు పాడి. నీ గేదె వదిలేస్తున్నాను, తీసుకెళ్ళిపో. చూడ, అది బతికున్నంత కాలం నాకు పాలు ఫ్రీ.
బామ్మా చూసావా పేకతో వాళ్ళ నోళ్ళు ఎలా మూయించాను ఏడ్చావులే ఇట్టాగే పేగాడితో పెళ్లి చేస్తానని చెల్లెళ్ళు ఒక చేతకాన్ని ఎదవికి ఇచ్చి చేసావు ఆడేమో పుట్టింటి నుంచి డబ్బు తీసుకురామని వారానికి ఒకసారి తన్ని తరివేస్తున్నాడు ఆదిలక్ష్మిని మళ్ళీ పంపేశాడా బావా ఉత్తరం వచ్చింది ఇయ్యరు బావా నువ్వు నా కాళ్ళు కడిగి నీ చెల్లెల్ని నా చేతిలో పెట్టావు పాపం కట్నం కూడా బాగానే ముట్ట చెప్పావు కానీ అదేం పాపం నీ చెల్లెలు నా కొంపలో అడుగు పెట్టింది ఆ ఉత్సాహంతో ఫుల్లుగా మందు కొట్టాను ఆ సాయంత్రమే మా బాసును కొట్టాను ఉద్యోగం పోయింది ఇంత క్రితం నా ఫుడ్ నేనే కొట్టి నా మందు నేనే తాగేవాణ్ణి కానీ ఇప్పుడు నీ చెల్లెలకు కూడా పెట్టాలి కదా అందుకని కనీసం 25,000 ఇవ్వకపోతే కాపురం చేయడం కష్టం నువ్వు గనక ఆ సొమ్ము ఇవ్వకపోతే నీ చెల్లెల్ని నడి రోడ్డు మీద పెట్టి వేలం వేస్తాను ఇట్లు నీ బావ హరిశ్చంద్రుడు ఒకటేసారి చెచ్చే పావలాకి అర్ధ రూపాయికి పెళ్ళాన్ని నమ్ముకునే యదవని ఈడనే చూశాను ఆడి పేరే హరిశ్చంద్రుడు నా బతుక్కి ఇది ఒక్కటేనే రాంగ్ షో హలో హాయ్ నేను వచ్చా ఎవరండి కాయ రజాకాయ్ ఒకటికి 5 2కి 10 చూస్తే నష్టం కోస్తే లాభం కమాల్ మ్యామ్ ఏం బ్రదర్ ఇదేమైనా తెలుగు మత్స్య విక్రయ కేంద్రం అనుకుంటున్నారా అంటే ఏమిటో చెప్పండి అన్న గారు చేపల బజార్ ముందు ముక్కలు వంచండి రఫ్ఫరించేస్తా ఆలస్యం ఎందుకు ఆట ప్రారంభిద్దాం నాదే క్యాష్ లేదు అప్పు పెట్టు పేక దగ్గర అప్పు కుదరదని మా పెద్దోళ్ళు చెప్పారు చిన్నప్పుడు సర్లేవయ్యా రేపు మీ అమ్మ చావదా దగ్గరుండి దినం చేంజరా అప్పారావు మీ అమ్మ చచ్చిపోయిందిరా అమ్మా ఊరుకో బాబాయ్ బాబాయ్ ఊరుకో బాబాయ్ ఈ బజార్ ఉంటే తీసుకెళ్తారా అప్పుడు కలుగుతావలే ముక్కలే ఒరే ఈ పేకడు పాపరావు వస్తున్నాడు బోడు గాలి చేయండిరా ఆడాలా ఆడాలా అని ఎలాగో ఓడిపోతారు కదా అప్పుడు ఇచ్చే డబ్బు ఏదో ఇప్పుడు ఇచ్చేస్తే టైం కలిసి వస్తుందిగా మా బాబాయ్ ఆడే సరదా తెచ్చుకొని ఆహా